హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు బస్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ చాలా బాగా ఆడుతోంది ఈ వీడియో చేస్తున్న టైం కి నూట ముప్పై మూడు పరుగులకి ఒక వికెట్ కోల్పోయింది భారత్ ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ చాలా మంచి శుభారంభాన్ని ఇచ్చారు కేఎల్ రాహుల్ నలభై ఆరు పరుగులు చేసి అవుట్ అవ్వగా రోహిత్ శర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు చతేశ్వర పుజారాతో కలిసి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ నిర్మిస్తున్నాడు అయితే ఈ రోజు మ్యాచ్ మనం గమనించామంటే చతేశ్వర పూజారా కొంచెం ఫాస్ట్ గా ఆడుతున్నాడు ఇంతకు ముందు మ్యాచ్ లో కూడా ఇలానే ఆడాడు ఇక రోహిత్ శర్మ మాత్రం కొంచెం స్లోగానే ఆడుతున్నాడు అంటే ఇది చూడ్డానికి కొంచెం విచిత్రంగా ఉంది అభిమానులకు ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడు దూకుడుగా ఆడుతూ ఉంటాడు పుజారా స్లోగా ఆడుతూ ఉంటాడు కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది గేమ్ అయితే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో నలభై ఐదో ఓవర్ లో క్రైక్ ఓవర్ టెన్ బౌలింగ్ లో పుజారా ఒక బౌండరీ బాధాడు బౌండరీ బాధాక వికెట్ల మధ్య పరిగెడుతున్న సమయంలో తన యాంకిల్ ట్విస్ట్ అయింది దీనికి సంబంధించిన పిక్స్ బయటకు వచ్చే కొంచెం ఎక్కువగానే ట్విస్ట్ అయింది యాంకిల్ మామూలుగానే యాంకిల్ ట్విస్ట్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుంది అది కొంచెం ఎక్కువ అయ్యేసరికి పుజారా నొప్పితో విలువల ఆడిపోయాడు గ్రౌండ్ లోనే కొద్దిసేపు పడిపోయాడు అయితే ఫిజియో వచ్చి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళాక మళ్ళీ పుజారా బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు ఈ వీడియో చేస్తున్న టైం కి భారత్ కు ముప్పై నాలుగు లీడ్ వచ్చింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి